పావురము చీమ. అనగనగా ఒక చీమ ఉండేది. ఒకరోజు అది చెట్టుపైకెక్కి కొమ్మల వరకు వెళ్ళింది ఆహారాన్ని వెతుక్కుంటూ. అంతలో కాలు జారి చీమ కింద ఉన్న నీళ్లలో పడిపోయింది. చీమ సహాయం కొరకు గట్టిగా అరిచింది. కొమ్మ మీద కూర్చుని ఉన్న ఒక పావురం చీమ నీళ్లలో కొట్టుకుపోవడం చూసింది. అది చీమకు సహాయం చేయడానికి చెట్టు నుంచి ఒక ఆకును కోసి నదిలో పడేసింది. చీమ ఆకును చూసి దాని సహాయంతో దానిపై కూర్చుని ఒడ్డుకు తేలుతూ వచ్చింది. చీమ పావురం తనకు సహాయం చేయడం చూసి దానికి కృతజ్ఞతలు చెప్పడానికి చెట్టుపైకి వెళ్ళింది. మర్చిపోలే, దేవుడు ఈ రోజు నాకింత మంచి స్నేహితురాలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు సంతోషంగా విడిపోయారు. ఇద్దరి మిత్రులకు రోజులు బాగానే గడుస్తున్నాయి. ఒకరోజు చీమ ఆహారం తీసుకుని తన ఇంటికి వెళ్తుండగా దాని ముందు రెండు పెద్ద కాళ్ళు కనిపించాయి. చీమ ఆశ్చర్యపోయి పైకి చూస్తే అవి చేతిలో విల్లు బాణం పట్టుకుని ఉన్న ఒక వేటగాని కాళ్ళు. అప్పుడు ఆ చీమ ఆ వేటగాడు తన బాణాన్ని దేనికో గురిపెడుతున్నాడని గ్రహించింది. అది బాణం గురిపెట్టిన వైపు చూస్తే అది తన స్నేహితుడు పావురం వైపుందని తెలుసుకుంది. ఇప్పుడు చీమకు తన మిత్రుడు పావురాన్ని రక్షించే అవకాశం వచ్చిందని గ్రహించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వేటగాని కాలిని కుట్టింది. అప్పుడు ఆ వేటగాడు ఎంతో బాధతో అరిచాడు. అతను తన గురిని తప్పి తన బాణాన్ని తప్పుడు దిశలో వదిలాడు. దీనితో పావురం అపాయాన్ని గుర్తించి అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఆ తర్వాత పావురం చీమకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చింది. మిత్రమా, కృతజ్ఞతలు. అయ్యా, నిన్ను కాపాడటం నా కర్తవ్యం. ఆ రోజు ఇదింత చిన్నగా ఉంది, నాకేం సహాయం చేయగలదు అనుకున్నాను. అయితే నా ఊహ తప్పైంది. కృతజ్ఞతలు, ఇంకొకసారి కృతజ్ఞతలు. అప్పటినుంచి అవి రెండు ఎంతో మంచి స్నేహితులుగా జీవితాంతం కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉన్నాయి. నీతి: ఆపదలో ఆదుకునే మిత్రుడే నిజమైన మిత్రుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.